ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, గూగుల్ మ్యాప్స్ ఉందిగా, మన ఏరియాలో ట్రాఫిక్ ఎలా ఉంది, గూగుల్ మ్యాప్స్ ఉందిగా, ఆ రెస్టారెంట్ ఎక్కడుంది, గూగుల్ మ్యాప్స్ ఉందిగా, ఈ ప్రశ్నలే కాదు ఇలాంటి చాలా ప్రశ్నలకు గూగుల్ మ్యాప్స్ అనే సమాధానం వస్తుంది. అయితే వివిధ కారణాలతో, చెప్పలేని రీజన్స్తో గూగుల్ మ్యాప్స్లో కొన్ని ప్లేసెస్ సెన్సార్ చేయబడ్డాయి. ఆ ప్రదేశాలు మీకు గూగుల్ మ్యాప్స్లో కనిపించవు. అటువంటి ప్రదేశాలలో కొన్నింటిని ఇక్కడ తెలుసుకుందాం. అలానే గూగుల్ మ్యాప్స్లో కొన్ని ప్రదేశాలు కనిపించినా ఆ దేశాల్లో అక్కడ సంస్థల్లో ఆ ప్రదేశాలకు రావడాన్ని నిషేధించాయి. మీరు ఆ ప్రదేశాలను గూగుల్ మ్యాప్స్లో చూసినా అక్కడకు మాత్రం వెళ్ళలేరు. అటువంటి కొన్ని ప్రదేశాల గురించి కూడా చూద్దాం. బాబిలోన్, ఇరాక్. క్లాసిక్ 7 అద్భుతాలలో ఒకటి బాబిలోన్లోని హాంగింగ్ గార్డెన్స్. ఈ ప్రాంతం ఇప్పుడు ఇరాక్లోని ఒక నగరం. మీరు దీన్ని గూగుల్ మ్యాప్స్లో చూడడానికి ప్రయత్నిస్తే మీకు కనిపించేది బ్లర్డ్ ఏరియా మాత్రమే. అంత అస్పష్టంగా కనిపిస్తుంది. ఆ దేశం అనుమతి ఇవ్వకపోవడం వలనో, ఇతర భద్రతా కారణాల వల్లనో గూగుల్ మ్యాప్లో హాంగింగ్ గార్డెన్స్ స్పష్టంగా కనిపించదు. కావాలంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. కిడ్నాపర్స్ ఓహియో హోమ్. మీకు గుర్తుందా, కొన్ని సంవత్సరాల క్రితం ఏరియల్ కాస్ట్రా అనే ఓహియో వ్యక్తి 3 మహిళలను కిడ్నాప్ చేసి తన క్లీవ్లాండ్ ఇంటిలో దాదాపు 1 దశాబ్దం పాటు ఆ మహిళలను బందీగా ఉంచాడు. చివరకు ఆ ఇంటిని అధికారులు కూల్చివేశారు. అయితే దానిని కూల్చడానికి ముందు గూగుల్ మ్యాప్స్ దాన్ని స్ట్రీట్ వ్యూ ఫంక్షన్లో దాన్ని బ్లర్ చేసింది. ఇప్పటికీ ఆ ఇమేజ్ మనకు అలానే కనిపిస్తుంది. మీరు ఆ ఇమేజ్ను చూడొచ్చు. ఉత్తర కొరియా ఒక రహస్య దేశం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. అంతా నియంత పాలన. గూగుల్ మ్యాప్స్లో మనకు ఆ దేశం యొక్క డీటెయిల్స్ ఏవీ లభించవు. ఆ దేశ నగరాలను కానీ వీధులను కానీ మనం గూగుల్ మ్యాప్స్ ద్వారా చూడలేం. ఉత్తర కొరియా గురించి గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే మనకు సిటీ పేర్లు, ఆకుపచ్చ పర్వతాలు మాత్రమే కనిపిస్తాయి. స్టాక్టన్ ఆన్ టిస్. ఇది ఇంగ్లాండ్లోని ఓ ప్రాంతం పేరు. ఏవో తెలియని కారణాలతో ఈ ప్రాంతంలోని ప్రిన్స్ పోర్ట్ రోడ్లోని 2 ప్రాపర్టీలను గూగుల్ మ్యాప్స్ సెన్సార్ చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాపర్టీస్ గూగుల్ మ్యాప్స్లో పిక్సలేట్ చేయబడ్డాయి. స్థానిక న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్తి ఓనర్స్ మాత్రం తమ ప్రాపర్టీ గూగుల్ మ్యాప్స్లో ఎందుకు పిక్సలేట్ చేయబడ్డాయో తమకు కూడా తెలియదని తెలిపారు. ఇది మాత్రం ఇప్పటికీ ఓ రహస్యంగా మిగిలిపోయింది. తైవాన్. ఇప్పుడు చెప్పబోయేది చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. చైనా దేశంలో తైవాన్ నగరంలో తైపీలోని ఓ స్థావరాన్ని రిపబ్లిక్ ఆఫ్ చైనా వైమానిక దళం ఉపయోగించుకుంటుంది. ఇది మనకు గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుంది, కానీ మనం కొంచెం జూమ్ చేయడానికి ప్రయత్నిస్తే అది మనకు అనుమతి ఇవ్వదు, సరికదా? మనల్ని అక్కడ నుంచి సరౌండింగ్ ప్లేసెస్కు మూవ్ చేస్తుంది. ఇది కొంచెం వింతగానే ఉంది కదూ. మొరోరోవా. దక్షిణ పసిఫిక్లో కనిపించే ఫ్రెంచ్ పాలినేషియన్ దీవులలో ఒక భాగం. గూగుల్ మ్యాప్స్లో మనం ఈ ఐలాండ్స్ను చూడడానికి ప్రయత్నిస్తే మనకు ద్వీపం యొక్క కొన్ని ప్లేసెస్ మాత్రమే కనిపిస్తాయి. మరికొన్ని ప్లేసెస్ బ్లర్గా, అస్పష్టంగా కనిపిస్తాయి. ఫ్రాన్స్ అక్కడ దశాబ్దాలుగా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిందని, అందుకే ఆ ప్రదేశాలు స్పష్టంగా కనిపించకుండా గూగుల్ మ్యాప్స్ను నియంత్రిస్తుందని ప్రచారం జరుగుతుంది.
ఫారో దీవులు. ఇవి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నాయి. ఎందుకో డెన్మార్క్ ఈ ఫారో దీవులను కంట్రోల్ చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ ఈ ఐలాండ్స్లో కొంత భాగాన్ని కనిపించకుండా బ్లర్ చేసింది. డెన్మార్క్ ఇలా ఎందుకు చేస్తుందో, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఎవరికీ తెలియదు. ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు గూగుల్ మ్యాప్స్లో